కాగితపు లాంతరు. చతురస్రాకారపు రంగు కాగితాలతో అందమైన దీపావళి లాంతరు తయారు చేయవచ్చు. ఇది తయారు చేయడానికి 9 సెంటీమీటర్ల చతురస్రాలు, ఒక అట్టముక్క, గమ్, కత్తెర మరియు దారం కావాలి. ముందుగా 9 సెంటీమీటర్ల కాగితాన్ని సగం మడవాలి. ఆ కాగితంపై అర్ధచంద్రాకారంలో గీసుకోవాలి. ఆ గీతల గుండా వృత్తాకారంలో కత్తిరించాలి. ఇలా 20 కాగితాలు వేరువేరు రంగులవి కత్తిరించాలి. 12 సెంటీమీటర్ల వెడల్పు మరియు 24 సెంటీమీటర్ల పొడవు గల ఒక అట్టముక్కను తీసుకుని దానికి 2 చివరల 1 సెంటీమీటర్ దూరంలో గీతలు గీసుకోవాలి. ఇప్పుడు అర్ధవృత్తాకారాలను గమ్రాసి 20 వృత్తాలను ఒకదాని ప్రక్క ఒకటి 2 గీతల మధ్య అతికించాలి. ఇప్పుడు గమ్ అట్టముక్కకు 1 చివర రాసి సిలిండర్ ఆకారంలో అతకాలి. అందమైన రంగు టేపును ఈ చివరల అంటిస్తే మరింత అందంగా కనిపిస్తుంది. ఒక నీలిరంగు కాగితం తీసుకుని దానిని సగంగా మడిచి 1 సెంటీమీటర్ గీత గీసుకుని కొన్ని సమాంతరంగా కత్తిరించుకోవాలి. ఇవి జూలులా వస్తాయి. వీటిని లాంతరు క్రింద చుట్టూరు అతికించి దానిపై అందమైన టేప్ అంటించాలి. ఇప్పుడు అందమైన లాంతరు తయారైంది. పైన 2 వైపులా అంచుకు 2 రంధ్రాలు చేసి దారంతో వేలాడగడితే బాగుంటుంది. లాంతరు మధ్యలో వెలుగుతున్న బల్బ్ ఉంచినట్లయితే రాత్రివేళలు ఎంతో అందంగా తక్కువ కాంతితో బాగుంటుంది.